పెట్రోల్ బంకులో కొంతమంది కస్టమర్లను మోసం చేయడం అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. పెట్రోల్ సర్వ్ చేసే డెన్సిటీ మీటర్ పెట్రోల్ నాణ్యత స్వచ్ఛతను చూపిస్తుంది. అయితే డెన్సిటీ రీడింగ్ మీద ఫోకస్ చేయడం వల్ల కల్తీ లేని పెట్రోల్ను పొందినట్లు మీరు నిర్ధారించుకోవచ్చు. అయితే కస్టమర్లు ఎప్పటికప్పుడు ఇటువంటి స్కామ్ల పట్ల అప్రమత్తం అవుతున్నారని కొంతమంది బంక్ సిబ్బంది కూడా కొత్త కొత్త స్కామ్స్తో ముందుకు వస్తున్నారు. తాజాగా మరో స్కామ్ బయటపడింది. దీని పేరు జంప్ ట్రిక్ స్కామ్. మీరు పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు సిబ్బంది డెన్సిటీ కరెక్ట్గా ఉందని, మీటర్ కూడా జీరో చేసి పెట్టానని చెప్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, బంక్ సిబ్బంది నిజాయితీగా ఉన్నాడే అని అనిపిస్తుంది. కానీ డెన్సిటీ మీటర్లో అమౌంట్కి సంబంధించిన నంబర్ అనేది వేగంగా పెరిగిపోతూ ఉంటుంది. జంప్ ట్రిక్ స్కామ్లో మీరు డెన్సిటీ మీటర్లో చూసే నంబర్ సడన్గా స్కిప్ అవుతూ ఉంటాయి, సడన్గా ఎక్కువ నంబర్కి పెరిగిపోతూ ఉంటాయి. ఈ నంబర్ రీడింగ్ అనేది దశల వారీగా పెరగాలి. అలా పెరిగితేనే పెట్రోల్ ఖచ్చితంగా వస్తున్నట్లు లెక్క, లేదంటే మీరు మోసపోయారని అర్థం. పెట్రోల్ పంప్ మిషన్ని ట్యాంపర్ చేశారని అర్థం. రూల్స్ ప్రకారం మీటర్లో అమౌంట్ అనేది 5 రూపాయలు తగ్గాలి లేదా పెరగాలి. అంతేగాని సరాసరి 10 రూపాయల చొప్పున పెరుగుతూ పోతుంటే దాన్ని జంప్ ట్రిక్ స్కామ్ అని అంటారు. దీనివల్ల పెట్రోల్ అనేది తక్కువగా వస్తుంది. నంబర్ వేగంగా స్కిప్ అవ్వడం వల్ల మీరు ఎక్స్పెక్ట్ చేసినంత పెట్రోల్ అయితే రాదు. ఉదాహరణకు మీరు 100 రూపాయల పెట్రోల్ కొట్టమని చెప్తే మీటర్ రీడింగ్లో అమౌంట్ అనేది 10, 15, 20, 25 ఇలా పెరుగుతూ వెళ్ళాలి. అలా కాకుండా 10, 20, 30 ఇలా పెరుగుతూ వెళ్తే అక్కడ ఏదో స్కామ్ జరుగుతుందని అర్థం. కాబట్టి పెట్రోల్ బంక్లో జరిగే ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డెన్సిటీ మీటర్ జంప్ ట్రిక్ ట్యాంపరింగ్ పట్ల అవగాహన పెంచుకోవాలి. మీటర్లో జీరో ఉంది కదా అని సంతృప్తి చెందడానికి వీల్లేదు, ఎందుకంటే ఇప్పటికీ ఇది ట్యాంపర్ చేస్తున్నారు. డెన్సిటీ మీటర్ అనేది నాణ్యతను స్వచ్ఛతను చూపిస్తుంది, కాబట్టి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. డెన్సిటీ మీటర్లో నంబర్ స్కిప్ చేయడం ద్వారా జంప్ ట్రిక్ స్కామ్ అనేది జరుగుతుంది, కాబట్టి దీని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. పెట్రోల్ని పంప్ చేసే నాజిల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ నాజిల్ అనేది ఆటో కట్ అయితే పర్లేదు, ఒకవేళ మాన్యువల్ అయితే బంకు సిబ్బంది ఆపి ఒత్తిడిని తగ్గించవచ్చు. ఈ కారణంగా ఫ్యూయల్ అనేది తక్కువగా వస్తుంది. మరి ఈ విషయాన్ని షేర్ చేసి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని అలర్ట్ చేయండి. బంకుల్లో జరిగే జంప్ ట్రిక్ స్కామ్స్పై అవగాహన పెంచుకోండి.